అందరికీ నమస్కారం. శ్రీ అరవిందో సొసైటీ తరపున మీ అందరికీ సాదర స్వాగతం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్, టీచర్ల కొరకు టీచర్ల కోసం ఈ వినూత్న ప్రయోగం. ZIIEIతో సంకలనం చేయబడిన నూతన వినూత్న ఆలోచనల్ని ఆవిష్కరించడానికి నేను ఇక్కడున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో చండీగఢ్ చెందిన వినూత్న ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన మై క్వశ్చన్ బ్యాంక్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనను మీతో పంచుకోబోతున్నాను. ఈ మై క్వశ్చన్ బ్యాంక్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనని ఆవిష్కరించిన వారు పునీత్ అనే వినూత్న ఉపాధ్యాయులు. ఈయన చండీగఢ్ చెందిన ఉపాధ్యాయులు. సాధారణంగా ఈ ప్రయోగం పిల్లల్లో వినూత్న ఆలోచనను కల్పించడానికి మరియు రివిజన్ చేయించడానికి, అందరితో షేర్ చేయడానికి, ఒక గ్రూప్లో లీడర్షిప్ క్వాలిటీ తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం తరగతి గదిలో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా పాఠాలను ఈజీగా నేర్చుకోవడానికి ఈ వినూత్న ప్రయోగం ఉపయోగిస్తారు. అది ఎలా? సాధారణంగా పాఠశాలలో విద్యార్థులందరినీ కూడా ఉపాధ్యాయులు ప్రతిరోజు మీరు చెప్పిన పాఠాన్ని కొన్ని ప్రశ్నోత్తరాలు తయారు చేసుకుని రమ్మడం జరుగుతుంది. అది కూడా వినూత్న రీతిలో ఆ ప్రశ్నకి సంబంధించినవి ప్రతి ఒక్కరు కూడా చాట్లో సమాధానాలు కూడా ఫిల్ చేయమని జరగడం జరుగుతుంది. అది కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని క్రియేట్ చేస్తారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని టీంని డివైడ్ చేసి వాళ్ళకి ఆ ప్రశ్నలు, ఆ పాఠాలు యొక్క అలవోకగా నేర్చుకోవాల్సిన విశ్లేషణను కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత మరుసటి రోజు ప్రతి గ్రూప్లో ఉన్న విద్యార్థులు కూడా చాట్ల్ని బోర్డుపై అమర్చడం జరుగుతుంది. అలా జరిగిన తర్వాత గ్రూప్ ఏ వాడు గ్రూప్ బిని క్వశ్చన్ అడిగితే గ్రూప్ ఏలో బిలో ఇద్దరు చాట్ల్లో ఉన్న ఆన్సర్ ఒకటి కాకుండా రెండు వేరువేరుగా డిఫరెంట్ రీతిలో ఆన్సర్ కరెక్ట్ అయి ఉండాలి. అలా చేయడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఆన్సర్ కరెక్ట్ అయి ఉండాలి, కానీ వినూత్న రీతిలో సమాధానం ఉండాలి. ఈ గ్రూప్ ఆలోచించిన రీతి, విధానాలు వేరువేరైనా సమాధానం ఒక్కటై ఈ ప్రయోగం యొక్క ముఖ్య లక్షణం. ఇలా చేయడం వల్ల ప్రతి పిల్లవాడు కూడా దీనికి ఇలా కూడా ఆన్సర్ రాయొచ్చా, దీన్ని ఇలా కూడా తెలుసుకోవచ్చా అని చెప్పి పాఠాలపై మక్కువ, ఆ ప్రశ్నోత్తరాలపై ఆకర్షణ అయ్యండి. ఒక విధంగా రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. పరీక్షా సమయంలో సులభ రీతిలో వాళ్ళు ఎంతగానో ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. నిజమే కదండి. ఇందులో ఏమన్నా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. మీరు కూడా మీ తరగతి గదుల్లో ఈ సున్నా పెట్టుబడి ఆలోచనను అమలు చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనలు చూడటానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్లో లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.